రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో కీలక పాత్ర పోషించనుంది టీడీపీ అడుగుతాం కానీ డిమాండ్ చెయ్యబోమన్న వైఖరిలో టీడీపీ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తగిన ప్రాధాన్యత ఉంటుందని భావిస్తోంది అందుకే మంత్రి పదవుల విషయంలో బెట్టు చేయకూడదని అనుకుంటోంది రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సినవి సాధించుకోవడంపైనే టీడీపీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారిస్తోంది ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అమరావతి పోలవరం నిర్మాణం యువతకు ఉద్యోగాలు ఏపీకి పెట్టుబడులు విభజన చట్టంలో పెండింగ్ అంశాలు పూర్తి చేయడం ఇలా పలు అంశాలపై ఫోకస్ పెట్టింది కేంద్రం నుండి రాష్ట్రానికి సాధించుకోవాలని టీడీపీ యోచన ఏపీతో పాటు బీహార్ కు పెండింగ్లో పెండింగ్ లో ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పటి నుండో ఉంది అయితే ఎన్డీఏ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని బీహార్ తెరమీదకు తెస్తున్నట్టుగా తెలుస్తోంది ఇటు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మౌనంగా ఉంది టీడీపీ మరి నెక్స్ట్ ఏమైనా ఆలోచనలు మార్చుకుంటుందా అనేది చూడాలి